ఓం గణేశాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం. స్త్రీలందరూ కూడా సర్వ సౌభాగ్యములు, పుత్రులు పౌత్రులు కలగటానికి ధనము ధాన్యముతో సిరి సంపదలతో భర్తతో అన్యోన్యంగా ఉండటానికి ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. భవిష్యోత్తర పురాణంలో చెప్పినటువంటి కల్ప ప్రకారముగా ఈ వరలక్ష్మీ వ్రతం చేసుకునే ముందు ఒక పళ్ళెంలో పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, వస్త్రములు, యజ్ఞోపవీతములు, పంచామృతములు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార కలిపి ఒక గ్లాసులో పెట్టుకోవాలి. పంచపాత్ర ఉద్ధరణ హరివేణం అనగా ఒక గ్లాసు, స్పూను, ప్లేటు ప్రారంభంలో ఆచమనం చేయటానికి, తర్వాత కలస పూజకి ఓ చిన్న కలశం పెట్టుకోవాలి. అమ్మవారి యొక్క ప్రతిమ నిమిత్తంగా వెండిది కానీ బంగారం కానీ, తుదకు రాగిదైనా సరే ఇంకొక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పెసరపప్పు నానబోయాలి, వడపప్పు, పానకం, చలివిడి సిద్ధం చేసుకోవాలి. పువ్వులు, పండ్లు, కొబ్బరికాయలు, కొబ్బరికాయ కొట్టడానికి రాయి, కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి గిన్నె, కర్పూరం వెలిగించడానికి ఏకాహారతి గంట, గణపతికి నివేదనగా బెల్లం ముక్క, ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. చేతికి తోరం కట్టుకోవటానికి దారబంతితో 9 పోగులుగా ఉన్నటువంటి సూత్రాన్ని నిర్మించుకోవాలి. ఒకటి అమ్మవారికి, ఒకరి చేసుకునేటువంటి స్త్రీలకి, మిగతా బంధువులు మిత్రులకు కూడా ఆడవాళ్ళకి తోరాలు నిర్ణయించుకొని సిద్ధం చేసుకోవాలి. ఈ కార్యక్రమం తూర్పుముఖంగా కూర్చొని చేసుకోవాలి, లేకపోయినా ఉత్తరముఖంగా కూర్చోవచ్చు. ముందుగా గోమయంతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టాలి. ఆ పూజాస్థలంలో ఒక పీట తీసుకొని ఆ పీట మీద పసుపు నీళ్లు చల్లాలి, ముగ్గు పెట్టాలి, దాని మీద వస్త్రం పరచాలి, వరలక్ష్మి అమ్మవారి యొక్క ఫోటోని పెట్టాలి. ముందుగా బియ్యం పొయ్యాలి ఆ వస్త్రం మీద. బంగారం కానీ వెండిది కానీ రాగిది కానీ ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కలశానికి పసుపు రాసి ఆ బియ్యంలో పెట్టి దానిలో గంగాది సర్వతీర్థములు నదులు ఉన్నట్టుగా నీళ్లు పోయాలి. ఖర్జూరపుగాయి, పసుపు కొమ్ము, రూపాయి నాణ్యము, వక్క, పువ్వులు, 2 అక్షతలు ఆ కలశంలో వేసి మామిడి కొమ్మ పెట్టాలి. ఒక కొబ్బరికాయకి పసుపు రాసి అమ్మవారి యొక్క రూపంగా ఆ కలశంలో పెట్టి పైన ఒక రవిక వస్త్రం త్రికోణాకారంగా టోపీలాగా పెట్టి పూలమాలతో అమ్మవారిని అలంకరింపచేయాలి. ప్రారంభంలో గణపతి పూజ సిద్ధం చేసుకోవాలి. ఒక పళ్ళెంలో బియ్యం పోసుకొని ఒక చిన్న పసుపు వినాయకుడిని తయారు చేసుకోవాలి. ఆ పీటకి కుడి పక్కన, ఎడమ పక్కన కాస్త దూరంలో దీపారాధన, దానిలో ఒత్తులు వేసి నెయ్యి వేసి సిద్ధం చేసుకోవాలి. అగ్గిపెట్టె, అగరబత్తులు సిద్ధం చేసుకున్న తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటప్పుడు స్త్రీలందరూ కూడా కాళ్ళకి పసుపు రాసుకోవాలి, కుంకుమ అలంకరింపజేసుకోవాలి, జడ వేసుకోవాలి, పువ్వులు పెట్టుకోవాలి. తల్లిదండ్రులు, అత్తమామలు, అదేవిధంగా భర్త యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి. అరటిపండు తాంబూలానికి పనికిరాదు కనుక కొబ్బరికాయ పట్టుకోవాలి. 3 తమలపాకులు, 1 ఒక్క పలుకు, 2 ఒక్క పలుకులు, 1 కొబ్బరికాయ పట్టుకొని తాంబూలం పట్టుకోవటం. ఇంకా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఓం దేవీం వాచమచనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంత్రేషమోర్జన్ద్వహానాధి నిర్వాఘస్మానుభుతుష్ఠుతైతు అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఆ తాంబూలం పట్టుకున్నవారు కుడికాలు ముందు పెట్టి కూర్చోవాలి, ఒక ఆసనం వేసుకొని కూర్చోవాలి. మీ చేతిలో ఉన్న ఆ తాంబూలం పక్కగా పెట్టుకోవాలి, కింద పెట్టకూడదు, ఒక పళ్ళెంలో పెట్టుకోండి. ఆచమనం చేయాలి. ముందుగా చేతిలో నీళ్లు పోసుకొని చేయి తుడుచుకోవాలి, 3 సార్లుగా నీళ్లు త్రాగాలి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, విడివిడిగా చేతిలో నీళ్లు పోసుకుని త్రాగాలి. చేయి కడుక్కోండి. చేయి తుడుచుకోవటానికి ఒక నాప్కిన్ కూడా దగ్గర పెట్టుకోవాలి.
ఇప్పుడు దీపారాధన చెయ్యాలి. గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదన నమః, త్రివిక్రమాయ నమః, భామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షదాయ నమః, నారసింహాయ నమః, అత్యుదాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమో నమః. దీపారాధన చేశారమ్మ, అగ్గిపెట్టుతో తీసుకుని అగరబత్తితో వెలిగించి దీపారాధన చెయ్యాలి. దీపారాధనం కృత్వా దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతిపరాయణో దీపమేఘ్రాపయామి సద్యస్కాల దీపం నమోస్తుతే. ఇప్పుడు ఆ దీపానికి కుందికి కుంకుమ పెట్టండి మూడు పక్కల, మళ్ళీ నెయ్యి పోయండి దానిలో. దీపదేవతాభ్యో నమః, ఒక పుష్పం ఆ దీపారాధన కుందు దగ్గర పెట్టి నమస్కారం చేయండి. సర్వోపచార పూజ సమర్పయామి. ఇప్పుడు గంట మ్రోగించండి, దేవతలు వస్తారు, రాక్షసులు వెళ్ళిపోతారు, గంట మ్రోగించండి. ఆగమార్థంతో దేవానాం గమనార్థంతో రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానంతో లాంఛనం. ఇప్పుడు ఒక పళ్ళెంలో బియ్యం పోసి సిద్ధం చేసుకున్నారు కదా, చిన్న పసుపు వినాయకుడిని తమలపాకులో పెట్టండి, కుంకుమ పెట్టండి, మీ ముందుగా పెట్టుకోండి. పసుపు కుంకుమ రెండు అక్షతలు ఆ గణపతి దగ్గర వేసి నమస్కారం చేయండి. అయం ముహూర్త సుముహూర్తో అస్తు యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళాదయో సంస్మరణ ఆత్మంసాం సర్వతో జయమంగళం. గణపతికి ఎర్రని పుష్పం అంటే ఇష్టం, అది పెట్టండి. శుక్లాంబరధరం విష్ణుం శచవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినంత దేవ తారాబలం చంద్రవలందదేవ విద్యాబలం దైవవలందదేవ లక్ష్మీపతే తేంఘ్రయుగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర వార్థో ధనుర్ధరః తత్ర శ్రేర్జయోర్భూతధ్రువానే జన్మజన్మమా స్మృతే సకల కళ్యాణభాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామ మంగళం ఏషాం హృదిస్థో భగవాను మంగళాయతనం హరి లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దన ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే చరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. మూడు సార్లుగా అక్షతలు వేసి నమస్కారం చేయండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణీ హిరణ్యగర్భాభ్యా నమః, సచీ పురంధరాభ్యా నమః, అరుంధతి వశిష్ఠాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః. రెండు అక్షతలు అలా పైకి వేయండి అందరి మీద. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఇప్పుడు రెండు అక్షతలు పట్టుకొని వాసన చూసి మీకు ఎడమ పక్క నుంచి వెనక్కి వేయండి పడమరకి. ఉత్తిష్టంతో భూత విశాచా ఏతే భూమిభారకా ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకొని గాలి పీల్చి గాలి వదలండి మూడు సార్లుగా. ఓం భూహ ఓం భవాహ ఓం స్వాహ ఓం మహా ఓం జనాహ ఓం తపాహ ఓం సత్యం ఓం తత్స పితృవరేణ్యం భర్గో దేవశ్చ ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఉమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. మమానండి భర్త సహ సహకుటుంబాన ఉపాత్త దుదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణువరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైభస్వతమన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమవాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మిరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య. శ్రీశైలానికి ఏ పక్కన ఉన్నారో తమిళనాడు వాళ్ళు అయితే దక్షిణ దిక్కు అంటారు, హైదరాబాద్ అయితే వాయవ్యం, విజయవాడ అయితే ఈశాన్యం అంటారు. దిగ్భాగే మీ దగ్గరలో ఉన్న నది కృష్ణా గోదావరియోర్ మధ్య దేశే శోభన గృహే లక్ష్మీ నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాల మధ్యే సంవత్సరే. ఈ సంవత్సరం పేరు చెప్పుకోండి. ఋతౌ ఆయనే ఋతౌ మాసే పక్షే తిథౌ వాసరః. ఈ సంవత్సరం పేరు దక్షిణాయనం కాబట్టి దక్షిణాయనం అని చెప్పుకోవాలి. వర్ష ఋతువు, అదేవిధంగా శ్రావణమాసం, శుక్లపక్షం తిథి చెప్పుకోండి. వారం భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం. చెప్పండి గోత్రాః, మీ గోత్రం చెప్పండి. నామధేయాః, మీ పేరు చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య, మీ శ్రీవారి పేరు చెప్పండి. గోత్రాః
పేరు చెప్పండి, మీ శ్రీవారి పేరు. నామధేయ మమ భర్త సహ సహకుటుంబాం ఆయుష్యాభివృద్ధ్యర్థం మమ సహకుటుంబస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం మమ సహకుటుంబానాం ఆయుష్య అభివృద్ధ్యర్థం మమ దీర్ఘసౌమంగళ్యత సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవత ప్రీత్యర్థం షోడశోపచార పూజాం అక్షతలు నీళ్ళు వదిలిపెట్టండి కరిష్యే.